నిన్న విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. చాలా కాలం తర్వాత కాస్త రియాలిటీకి దగ్గరగా ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. స్వార్థపరులకు పదవులు ఇచ్చారంటూ చాలామంది నాయకులు వాపోయారు. అలాగే ఓడిపోయిన వారికి, అంటే పదే పదే ఓడిపోయిన వారికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ తప్పు చేశారనే అభిప్రాయాన్ని కూడా చాలామంది నేతలు వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశానికి కీలక నేతలైన యనమల, గంట, కేశినేని నానీలు హాజరు కాకపోవడం చర్చకు దారితీస్తోంది. బుచ్చ చౌదరి గారు, ప్రముఖంగా టీడీపీ కార్యకర్తలపై, నేతలపై కూడా దాడులు జరుగుతున్నాయంటూ ప్రముఖంగా నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అవునండి, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎలక్షన్ 4-5 రోజుల దాకా కాస్త టెన్షన్లు ఉంటాయి. ఎక్కడైతే తీవ్రంగా పోటీ పడ్డ కొన్ని గ్రామాల్లో ఉంటుంది, తర్వాత సర్దుబాటు అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నికలు అయ్యాక రాజకీయాలు అక్కర్లేదు అన్నారు. కానీ జరుగుతుంది, దానికి భిన్నంగా జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. ఇప్పటికీ 7 గురిని హత్య చేయబడ్డారు. దాదాపుగా 300 మందికి తీవ్రమైన దెబ్బలు తగిలినాయి. ఇవాళ కొన్ని గ్రామాలు ఖాళీ చేయిస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా పోలీస్ యంత్రాంగం దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లా, పైగా ఎదురు కేసులు పెడతామన్నారు. అత్యుత్సాహం, ఇందాక చెప్పా కదా, ఎవరైతే వాళ్ళ అధికారులు తెచ్చి పోస్ట్ చేయించుకున్నారో వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. బుచ్చ చౌదరి గారు, నిన్న జరిగిన సమావేశం గురించి అడిగారు. దాని మీద మేము డిస్కస్ చేసాం, ఏ విధంగా మన కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, ఈ కేసులు పెట్టకుండా, తప్పుడు కేసులు పెట్టకుండా, వాళ్ళ మీద దుర్నీతి జరగకుండా, ఈ హత్యలు జరగకుండా ఎలా చూడాలి, ప్రభుత్వం స్పందించాలి, పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు స్పందించాలని మేమంతా కూడా నేను నిర్ణయించాం. ఎలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాం. తప్పేం లేదు కదా, కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాలి. రెండోది, మా పార్టీకి సంబంధించిన అంతర్గత సమస్యలకు సంబంధించి మా పార్టీలో ఏం జరుగుతుందో మేము డిస్కస్ చేసుకున్నాం. ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, అధికారాలు ఉంటాయి పోతా ఉంటాయి, లోపాలు జరిగాయి వాటన్నిటి మీద కూడా మీరు సుదీర్ఘంగా చర్చించారు, వాటి మీద కూడా చర్చిద్దాం. ముఖ్యంగా చంద్రబాబు చెప్పింది ఏంటంటే 73 రోజుల్లో మొత్తం 469 దాడులు జరిగాయి అంటూ చెబుతూ ఉన్నారు. అంటే ఏ దాడి జరిగినా మీ కార్యకర్తలకు, లేకపోతే భార్యాభర్తల గొడవ అవ్వచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉన్న వ్యక్తిగత కక్షలు అవ్వచ్చు, మీరు చెప్తున్నట్లు ఎటువంటి దాడి జరిగినా అది వైసీపీ వాళ్ళు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటు టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసింది అని ఏ రకంగా చెప్పగలుగుతారు? వ్యక్తిగత కేసులు, సొంత గొడవలు మాకు అక్కర్లేదు సార్. భార్యాభర్తల గొడవలు అవి కాదండి. కొన్ని గ్రామాలు మైనారిటీలు కూడా తరిమేసిన సంఘటనలు చూసాం, గుంటూరు జిల్లాలో చూసాం, ప్రకాశం జిల్లాలో చూసాం, ఇవాళ అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాయలసీమలో కొన్ని చోట్ల జరిగినాయి. మేమేమడుగుతున్నాం, ఎస్ సంయమనం పట్టించాలంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వాలి. కార్యకర్తలు ఇవాళ ఏదైతే కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి, మన నాకు ఫ్రెండు, నేను చెబుతున్నా, శ్రీధర్ రెడ్డి నాకు బాగా స్నేహితుడే, తొందరపడుతున్నాడు కుర్రాడు, చాలా తొందరపడుతున్నాడు. నేను చెప్పాను ఇది మంచి పద్ధతి కాదయ్యా, రాజకీయంగా దెబ్బతింటామని చెప్పాను, నేను సలహా చెబుతాం మేము. అలాగే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, అయ్యా అయిపోయింది ఎలక్షను, మనం డెవలప్మెంట్కి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పాల్సిన బదులు ఆ కేసులన్నీ కూడా దాడులు ఆగట్లా. ఇవాళ మీరు వ్యక్తిగత కేసులు మాకు అక్కర్లా, ఏదైతే రాజకీయ కక్షలతో దాడులు చేస్తున్నారో, ఏ ఆస్తులు పాడు చేస్తామన్నారో, ధ్వంసం చేస్తున్నారో, దాని మీద మేము స్పందిస్తా ఉన్నాం. ఆ కేసులన్నీ అయ్యే అంతేగాని భార్యాభర్తలు గొడవ, లేకపోతే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని లేచిపోయారు, ఆ కేసులు మాకెందుకండి? పార్టీ కార్యకర్తల మీద, సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఇవాళ. అలాగే అనేక మందిని ఖాళీ చేస్తున్నారు. ఫెయిర్ ప్లే షాప్ డీలర్లు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్స్ కావచ్చు, వాళ్ళందరినీ మీరు రాజీనామా చేస్తారా లేదా బలవంతం చేస్తామన్నారు. ఇవన్నీ డిస్కషన్కి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ హయాం నుంచి ఉన్న వాళ్ళని కూడా, తెలుగుదేశం హయాంలో ఉన్నారు, తొలగిస్తూ ఉన్నారు. ఇవాళ మీ పార్టీ కార్యకర్తలు నేసుకోవడం వీళ్ళందరినీ తొలగిస్తున్నారనే భావన ఉంది, అదే మేము మాట్లాడుకున్నాం. రైట్, రవిచంద్రారెడ్డి గారు, చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు పులివెందుల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. పులివెందుల రౌడీయిజం, పులివెందుల పంచాయతీ, పులివెందుల రాజకీయం అంటూ. అంటే పులివెందుల్లో నిజంగా అంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? అంటే ప్రజలు బతకడం లేదా అక్కడ? రోజు మర్డర్స్ జరుగుతూ ఉన్నాయా? ప్రొజెక్ట్ చేయడం
చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే సమావేశం పెట్టుకున్నారో ఒక సమీక్ష సమావేశం పేరుతో వాళ్ళ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుకునేదానికి, ఆత్మ పరిశీలన చేసుకునేదానికి, దాంతోపాటు తిరిగి ధైర్యం చెప్పి శ్రేణుల్ని ముందుకు పరిగెత్తించడం కోసం ఏం చేయాలనే దానికి సమావేశం జరిగింది. అది వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్, దాని మీద అయితే మేము న్యాయంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయమైనంతవరకు. కానీ అధికార పక్షంగా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయంలో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది ఏంటంటే, ఆత్మవంచన పరనింద, అంటే ఆయన నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆత్మవంచన చేసుకుని పరనింద, అంటే వైఎస్ఆర్సిపిని ఈ విధంగా ఆ విధంగా మన కార్యకర్తలను కాపాడుకోవాలనే ముసుగులో అంతా పరనిందగా పరిమితమైంది, ఆత్మ పరిశీలన జరగలేదు. ఉచ్చయ్య చౌదరి గారు లాంటి వారు ధైర్యంగా చెప్పారని మాకున్న సమాచారం, అది మీడియాలో కూడా వచ్చింది. ఏ విధంగా జరిగింది, వైట్ ఎలిఫెంట్ని ఎందుకు మీరు సాకారని, ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన చర్చలు అసలు జరగలేదు ధైర్యం చేసి. కూన రవికుమార్ గురించి కూడా వచ్చింది, ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఆయన కోప్పడ్డారు చంద్రబాబు నాయుడు గారని, అనేక విషయాలు బయట రావాలా. కానీ ఎందుకంటే మీడియా లేకుండా సెల్ ఫోన్లు ఆఫ్ చేసో లేకపోతే సైలెంట్లో పెట్టో పార్టీ అంతర్గత సమావేశాలు జరగడం సహజం, అది ఏ పార్టీ అయినా కూడా. కానీ అసలు జరిగిన కార్యక్రమం ఏంటంటే, ఇసుక దోచుకున్నాం, అంతేకాదు రౌడీజం బాగా చేశాం, నీరు చెట్టు పథకం కింద అన్యాయంగా అందరికీ సరిగ్గా మన కార్యకర్తలకు అందకపోవడం, లేకపోతే రాజధాని ఇన్సైడ్ ట్రేడింగ్, లేకపోతే పోలవరంలో అవినీతి, సెంట్రలైజ్డ్ కరప్షన్ వల్ల మనం మిగతా వాళ్ళకి అందలేదు, దోచుకుతున్నాం అనే పరిస్థితి నుంచి. రైట్, బుచ్చయ్య చౌదరి గారు, ముఖ్యంగా మీలాంటి సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా మారలేదు సార్. మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ గా చెప్తా, ఆయన రాయలసీమ నాయకుడు అయినండి, ఆయన చిత్తూరు నుంచి ఉండి రాయలసీమ రౌడీస్ గురించి చెప్తారు. పులివెందుల్లో అత్యంత ప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీ తగిలిస్తుంటే పులివెందుల పంచాయతీ అంటారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చింది మీరు కాల్మని రౌడీజానికి చంద్రబాబు నాయుడు పొందింది, రాష్ట్రం అంతా చూసింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఎత్తి పాత్ర. బుచ్చయ్య చౌదరి గారు, ఒకటి స్ట్రైట్ గా మిమ్మల్ని అడగదాను, డీప్ గా వస్తా రవిచంద్రారెడ్డి గారు, ఏం జరిగిందో, హత్యా రాజకీయాలు ఎలా ప్రోత్సహించారో, ఎవరెవరు పోయారు మొద్దుసీని దగ్గర నుంచి, ఏం జరిగింది అన్ని చెప్తాను నేను. పట్టాల హత్య ఆ తర్వాత పరిణామాలు చెప్పారు కావాలంటే మీరు ఆరోపణలు చేసుకుని తర్వాత చెప్తా. నేను అనేది ఏంటంటే సార్, బుచ్చయ్య చౌదరి గారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మోయడం ఇష్టం లేక యనమల గారు, లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు, జేసీ బ్రదర్స్, కేసినేని నాని, ఇలాంటి పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కూడా, ఎమ్మెల్యేల్లో 23 మంది ఉంటే కనీసం 10 మంది మద్దతు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆగస్టు అంటేనే తెలుగుదేశానికి సంక్షోభం. ఈ ఆగస్టు లో తెలుగుదేశం పార్టీ మనుషుల ప్రమాదంలో తెలుసు. రవి గారు, ఐఎమ్ సారీ రవి గారు, ఇది ఏకపక్షంగా ఆయన తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఏకపక్షంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎవరు చెప్పారండి? అనేక కారణాల చేత కొంతమంది రాకపోవచ్చు. ఏం మాట్లాడారు రవిచంద్రారెడ్డి గారు? ప్లీజ్ స్టాప్. అదే ప్రజలకు అవసరాలు. బుచ్చయ్య చౌదరి గారు, ఏ కారణాల వల్ల వాళ్ళు రాలేదు అంటే ఏం చెప్తారు మీరు? గంటా శ్రీనివాసరావు గారు, కేసినేని నాని, యనమల రామకృష్ణుడు గారు.
ఎందుకు రాలేదు? వ్యక్తిగత కారణాలా లేకపోతే ఏదైనా కారణం ఉందా? జేసీ బ్రదర్స్ ఇవాళ వ్యక్తిగత కారణాలు ఎన్నో ఉంటాయి. కొంతమంది అనారోగ్యాల వల్ల, కొంతమంది మరో కారణాల వల్ల ఒకసారి మీటింగ్ పెడితే వాళ్ళేనా, కొంతమంది కొన్ని వందల మందిని పిలిచినప్పుడు ఒక ఐదు ఆరుగురు మిస్ రావచ్చు రాకపోవచ్చు, మళ్ళా వస్తూ ఉంటారు. అంటే ఇష్యూ జరుగుతున్నప్పుడు డిఫర్ అయినట్టేనా? బుచ్చ చౌదరి గారు డిఫర్ అయినట్టా? ఎవరు చెప్పారు? ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ రోజే చెప్పా గంటాకు పిఎస్సీ పదవి ఇవ్వనందుకు. సో ఇదంతా జరుగుతుంది కదా? నాని గారు నిప్పు లేకుండా పొగరాదు కదా బుచ్చ చౌదరి గారు? ఆయన వేరే పని మీద ఉన్నారు. ఎందుకంటే దీనికి మించిన అర్జెంట్ పని ఏదైనా ఉంటుందా? నలుగురు ముగ్గురు రానంత ఇంత ఇంత వివాదం జరుగుతున్నప్పుడు, ఇంత వివాదం జరుగుతున్నప్పుడు కొంతమంది ఏ సమావేశం, ఏ సమావేశానికైనా అంటే పల్లెని వాళ్ళందరూ వచ్చారా మిగతా వాళ్ళు? ఏంటంటే సార్ తప్పు మీకు ఏమండి, నేను నిన్న రాకపోవచ్చు, నేను నిన్న రాకపోవచ్చు, అంత మాత్రం బుచ్చి సార్ డిఫర్ అయినట్టు లెక్క. సో వివాదం ఉన్నప్పుడు 80% ఒక వివాదం జరుగుతున్నప్పుడు రాకపోతే ఖచ్చితంగా అనుమానిస్తారు. కొన్ని దానికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? ప్రతి దానికి ట్వీట్ చేసే కేసునేని నాని ఈ కారణం వల్ల నేను రాలేకపోతున్నాను, పలానా వ్యక్తిగత పని వల్ల నేను రాలేకపోతున్నాను టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి అని ట్వీట్ చేశారా? సో బుద్ధ వెంకన్న వచ్చారు కాబట్టి కేసు నేను నాని రాలేదు, రైట్? ఎవరు ఏమండి, మీటింగ్ అయిన తర్వాత ఏనండి సార్, మీటింగ్ అయిన తర్వాత ఎవరెవరు రాలేదో మేము చూసుకుంటాం. ఎందుకు రాలేదో మళ్ళీ అడుగుతూ ఉంటుంది పార్టీ కూడా. నేను రాకపోతే ఎందుకండి మీరు నిన్న మీటింగ్ రాలేదని అడుగుతారు, దానికి సమాధానాలు చెబుతారు. నిన్న ఆ పర్టికులర్గా నలుగురు రాలేదు కనుక వాళ్ళు రామకృష్ణుడు డిఫర్ అవుతారని మీరు కళ్ళ గారు ఊహిస్తారండి? రవి గారు చెప్పండి మీరు, రామకృష్ణుడు గారు అత్యంత విశ్వాసపాత్రుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన డిఫర్ అయ్యి దూరంగా ఉండేవాళ్ళండి సార్, పయ్యావల కేసు డిఫర్ అయిపోతారని మీరు ఊహిస్తారండి? ఏం చెప్తారండి ఇవన్నీ? ఎలా ఒక ముగ్గురు నలుగురు రానంత మాత్రాన మీరు ఇది కరెక్ట్ కాదండి? ఇంకా విస్తృత స్థాయి సమావేశంలో మీరు తేల్చిందేంటి? చాలా కాలం తర్వాత, అంటే సాధారణంగా చంద్రబాబు దగ్గరికి నిజాలు తీసుకెళ్లడానికి, వాస్తవాలు తీసుకెళ్లి చెప్పడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆయన చుట్టూ ఉండే క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివరాలని, విషయాలని, ఫీడ్బ్యాక్ని ఆయన వరకు చేరకుండా చేస్తుంది అని చెప్పేసి బోండా ఉమ్మ లాంటి సీనియర్ నాయకులు చాలా మంది కామెంట్ చేశారు చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు రియాలిటీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిందా? వాస్తవాలు చెప్పారా? పార్టీలో ఏం జరుగుతోంది, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఏంటి అనేది ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు కంటే ముందుగానే మీరు పార్టీలో ఉన్నారు టీడీపీలో. సో ఒక సీనియర్గా పార్టీని బతికించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా మీరు ఏదైనా తీసుకెళ్లారా చంద్రబాబు దగ్గరికి? నిన్న నిర్భీతిగా చెప్పాను సార్. ఏమని చెప్పారు? దాపరికం అక్కర్లా, మొహమాటాలు అక్కర్లా, మెహర్బానీలు అక్కర్లా, పొగడ్తలు అక్కర్లా, పొగడ్తలు అక్కర్లా. చంద్రబాబు గారు కష్టపడ్డారు, 5 సంవత్సరాలు కష్టపడ్డారు, చాలా రాత్రిమళ్ళు కష్టపడ్డారు, కానీ నేలవీడి సాము చేసినట్టుగా అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు భిన్నంగా మరొకటి నడుస్తూ ఉంది. బయట చుట్టుపక్కల నాలుగు పక్కల నుంచి పోరాట యోధుల్లాగా అందరూ ఆయన మీదకి వస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టడం ఫెయిల్యూర్ అయ్యాం. పార్టీ యంత్రాంగం సరిగా చేయలేదని, మంత్రివర్గం సరిగా పనిచేయలేకపోయారని, ఇవన్నీ కూడా అలాగే పార్టీ యంత్రాంగం కింద. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి 24 గంటలు అక్కడ ఉండటం, లోకేష్ కూడా క్యాబినెట్లోకి వెళ్ళాక ఆయన బిజీ అయిపోవడంలో పార్టీ కార్యకర్తల్ని, కార్యక్రమాలు పట్టించుకోవడంలో మనం విఫలం చెందామనేది ఒక భావన. రెండోది ఏంటి, అనేక నియోజకవర్గాల్లో ఓడిపోతూ ఉన్నారు. ఆ జిల్లా నరిష్ చేయటం నాయకత్వం, ఎందుకంటే ఏ జిల్లాకు ఆ జిల్లా అన్నీ చంద్రబాబు గారే చూసుకుంటారన్న భావన కరెక్ట్ కాదు కదా. ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకత్వం పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా జిల్లా నాయకత్వాలు చేశారా చేయలేదా, పోలిట్ బ్యూరో సభ్యులు జిల్లాలకు వెళ్ళారా లేదా, ఎందుకు వెళ్ళటం లేదు, జిల్లా కార్యవర్గాలు పనిచేసినాయా లేదా, ఇవన్నీ కూడా డిస్కషన్ తెచ్చాం. అందుకనే యువతని దమ్మన్నా నేను, నాకు ఎప్పుడో 35 సంవత్సరాలప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యా. పరిగెత్తాను బుచ్చ చౌదరి గారు, ఆల్రెడీ యువత నారా లోకేష్ రూపంలో పార్టీలో వచ్చారు కదా, నారా లోకేష్ ఉన్నారు కదా, యువత ఏనండి సార్, దయచేసి లోకేష్ ఒక్కడనే చెప్పొద్దు, అనేక మంది రావాలి. ఇంకా నేను కూడా ఏమంటానంటే సామాజిక ఈక్వేషన్ చూస్తూనే
బాగా చొరవగా జనంలోకి వెళ్ళేవాళ్ళు కావాలి సార్. ఇవాళ ఏమైందంటే మీడియాలో కూర్చుంటారు అయిపోయింది అనుకుంటున్నారు. మీడియాలో కూర్చుంటే అవ్వదండి, మీడియాలో సోషల్ మీడియాలో మాట్లాడితే అవ్వదండి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళే నాయకులు కావాలి. ఎందుకంటే టీవీలు ఫోటోలు ఉన్న సేపే జనం ఉంటారు, తర్వాత ఎవరు కనపడరు. మీరు చూశారు చాలా చోట్ల ఉద్యమాలు చేస్తుంటే ఎలా ఉంటుందంటే కెమెరాలు పోయిన మరుక్షణం ఎవరిదాన్ని అడుగు తట్టమంట సర్దుకుపోతారు. అలా కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలని వాళ్ళ సమస్యల్లో పాల్పంచుకునే యువకులను ప్రోత్సహించండి అని చెప్పాము మేము. దానికోసం నేను అందరూ ఒప్పుకున్నారు యువత. నేనే చెప్పా నేను మళ్ళా పోటీ చేయను, గెలవగల సత్తా ఉంది నాకు, మరోసారి గెలవగల సత్తా ఉంది, ప్రజా మన్నన ఉంది, కానీ నాకు నేను పోటీ చేయను, యువకులారా తయారు కానీ రెండు నెలల నాడే నేను డిక్లేర్ చేసి చెప్పొచ్చాను, అదే నిన్న చెప్పా. అలాగే నాకు పోస్ట్ ఇచ్చారు, అసెంబ్లీలో డిప్యూటీ లీడర్ ఇచ్చారు. నా వ్యక్తిత్వంతో నేను పనిచేస్తా, పార్టీకి పనిచేస్తా, ఇంకొకరికి ఇవ్వండి ఆ పోస్టు, ఆ పోస్ట్ ద్వారా వాళ్ళు ఎలివేట్ అవుతారు, ఒక బీసీ నాయకుడికి ఇవ్వండి నేను చెప్పాను. అట్లా అందరూ రమ్మంటున్నా, మీరు తిరగరు జనంలోకి వెళ్ళిన నాయకులు ఎందుకని మేము డిస్కస్ చేస్తాం. దాని మీద అందరూ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి కోటా సిస్టమ్ కంటే లేకపోతే రికమెండేషన్ల కంటే జనంలో పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే చంద్రబాబు గారు ఏమయ్యారంటే ఆయన ఎమ్మెల్యేలకి మంత్రులకి కార్యకర్తలకి దూరం అయిపోయారు. ఎప్పుడైతే అధికార గణంతో మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్ల సారాంశం ఎక్కువైపోయిందనో ఎన్నో చేసినా కూడా అధికారులు కూడా ఎందుకు డిఫర్ అయ్యారు. పని ఒత్తిడి పెరిగింది, వీడియో కాన్ఫరెన్స్లు పెరిగినాయి, ఆడియో కాన్ఫరెన్స్లు పెరిగినాయి అని ఒక భావన. ఉచ్చయ్ చౌదరి గారు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది, ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది అనేది మీకు స్పష్టంగా మీరే చెప్పేస్తున్నారు. సో పార్టీలో ఎలక్షన్స్కి ముందు పార్టీలో ఏం జరుగుతోంది క్షేత్రస్థాయిలో అనేది మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా ఇప్పుడు అధినేతకు చంద్రబాబుకు? అవకాశం రాలేదా మీకు? నేను అవకాశం ఇవ్వలేదా ఫిరాయింపులప్పుడే? నా ఒకప్పుడు నేను నాకు అవకాశం రాలేదండి, ఏ మాట కాబట్టి నాకు అవకాశం రాలేదు. అంటే మీలాంటి సీనియర్ నాయకులు చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది పార్టీలో, చెప్పాలని ప్రయత్నం చేసినా చెప్పలేని పరిస్థితి ఉంది పార్టీలో, రైట్? రవి గారు నేను పోలిట్ బ్యూరో లేను, నేను కార్యవర్గంలో రాష్ట్ర కార్యవర్గంలో లేను చెప్పడానికి, నేను ఒక శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో నేను పనిచేసుకుంటా ఉన్నాను, కనుకనే గెలిచి వచ్చాను. కనీసం ఒక కార్యకర్తగా మీరు చెప్పొచ్చు కదా, లోపాలు జరిగింది. మీరు టీడీపీలో ఉన్న అందరికంటే సీనియర్ లీడర్ ఇప్పుడు, చంద్రబాబు కంటే సీనియర్ పార్టీలో. మీకు గుర్తుందా లేదో, పార్టీ ఫిరాయింపులప్పుడు నేను ఒక మాట మాట్లాడితే నేను పదవి రాలేదని మాట్లాడాను అన్నట్టుగా భావించారు. నేను చెప్పింది ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల బయట నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చిన లాభం కాదు, కింద నుంచి అంచెలంచెలుగా పెరగాల్సిన అవసరం ఉంది. నిన్ను కూడా చెప్పాను, అంతకుముందు చెప్పాను. నేను పబ్లిక్గా చెప్పినందుకు నా మీద కొంత కోపగించుకున్నారు, పార్టీ అధిష్టానం నా మీద కోపగించుకుంది ఈయన పబ్లిక్గా మాట్లాడాడని. ఆ రోజే చెప్పా లోపం జరుగుతుందని. మీరు భయపడి చెప్పకపోతే పార్టీకే కదా నష్టం, అవకాశాలు రాలే. ఓకే, మీరు భయపడి చెప్పకపోతే కదా. నేనాడు భయపడి ఇలాంటి వాళ్ళు చెప్పాలి కదా. రవి గారు నాకెందుకు భయం? నేను పదవులు ఆశించి పదవులు రాకపోతే పదవులు ఇవ్వరేమని భయపడాలి, నాకెందుకు భయం? 38 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, రామారావు గారి దగ్గర ధైర్యంగానే ఉండేవాడిని, చంద్రబాబు గారి దగ్గర ధైర్యంగా ఉంటాను, నాకెందుకు భయం? ఒకటి గ్యాప్ వచ్చింది, అదే కదా నేను ఒప్పుకుంది చంద్రబాబు గారు సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఒకప్పుడు జనరల్ సెక్రటరీగా ఆయన కార్యకర్తలకు దగ్గరగా ఉండేవారు, మొన్న అధికారంలోకి వచ్చాక ఆయన బిజీ అయిపోయి కార్యకర్తలకు దూరం అయ్యారు. రెండోది అడ్మినిస్ట్రేటివ్గా కూడా కొన్ని పారదర్శకమైన విధానాలు వచ్చాయి. ఇవాళ అంగన్వాడీ టీచర్ కావచ్చు లేకపోతే హెల్పర్ కావచ్చు, మన చేతులు లేదు, అంత మెరిట్ ప్రాతిపదికి వెళ్ళిపోయింది. పెన్షన్లు కానీ అన్ని కూడా ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా వచ్చేసి కార్యకర్తకు సంబంధం లేకుండా పోయింది. అందువల్ల ఇప్పుడు కార్యకర్తల్లో కొంతగారు దయచేసి ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య 2-3 సందర్భాల్లో ఇన్ని చేసిన తర్వాత కూడా మేము ఇంతగా ఘోరంగా ఓడిపోయినాం, ఎందుకు ఓడించారు అర్థం కావడం లేదు అని అడుగుతూ ఉన్నారు. నిన్న మీ మీటింగ్, ఎందుకంటే మీ ఇంటర్నల్ అఫేర్ అది, మీరు ఏం మాట్లాడుకుంటారు, మీ ఇంటర్నల్ పార్టీ మీటింగ్ అది. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందా ఎందుకు ఓడిపోయినాం అనేది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఓడిపోయినప్పుడు నేను పొరపాటు చేశాను, నేను ప్రజలకు దూరమైనాను, నేను మీకు దూరమైనాను, నా విధానాలు మిమ్మల్ని వేధించినాను, నేను సరిదిద్దుకుంటాను, నేను మీ కొడుకులాగా పనిచేస్తానని చెప్పి మళ్ళీ ఈ 5 సంవత్సరాలు అదే పద్ధతిలో ప్రజలకు దూరమైనాడు. మీకే కాదండి, మీకే అపాయింట్మెంట్ లేకపోతే సామాన్య మానవుడు ఎవడైనా చంద్రబాబు నాయుడు దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితి ఉందండి? ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా పోయి ఓ రిప్రజెంట్ చేసే పరిస్థితి ఉందా? ఎవరితో కలిసినాడా ఆయన?
కాబట్టి ఓటమికి ప్రజలకు దూరమైన సంగతి విధానాల పరంగా కూడా ప్రజలకు దూరమైన ఆర్థిక విధానాలు అవలంబించారు. మీరు మీరు ఎంతసేపు ఉన్నా పెద్ద పెద్ద వాళ్ళ చుట్టూ తిరగాలనుకున్నారు తప్ప సామాన్య జనం చుట్టూ తిరగలే. కాబట్టి ఈ ఓటమి అనేది ఆయనకు అర్థమైతే భవిష్యత్ ఏదైనా మీ పార్టీకి ఉంటుంది ఒకటి. రెండవది రవిచంద్రారెడ్డి గారు, ఎందుకంటే నీతి సూత్రాలు చెప్పడం చాలా బాగుంటాయి, నీతి సూత్రాలు అమలు చేసేటప్పుడే వచ్చిన చిక్కంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకేం కక్ష లేదు అని చెప్తున్నారు, చాలా మంచిది, మేము అభినందించిన ముందు కూడా చర్చ జరిగింది, అభినందించాం. మీ పార్టీ వాళ్ళు కింది స్థాయిలో వేధించి చిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్టు చేస్తున్నారు. నేను నాలుగు ఉదాహరణలు కూడా చెప్పగలుగుతాను. నేను మీ వాళ్ళ వేధింపు తట్టుకోలేక చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు సాధారణ అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా ఉద్యోగులు, లేకపోతే యానిమేటర్లు. దయచేసి మీరు చెప్పే నీతి సూత్రాలు రాష్ట్రం అంతటా మీ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా అమలు చేసి మరి ఎవరు కానీ వేధించకుండా చూస్తారా? లేకపోతే మేము ఎదుటి వారికి చెప్పేందుకు నీతులు ఉన్నాయని చెప్తారా? అవే కనుక ఉంటే చంద్రబాబు, ఎందుకంటే 2.5 మాసాల్లోనే తేలిపోయినారు మీరు. ఎందుకంటే నేను తెలుగుదేశాన్ని అభిమానించే వ్యక్తిని కాదు, తెలుగుదేశాన్ని విమర్శించే వ్యక్తినే. కానీ ఈరోజు చెప్తున్నాను నేను, చంద్రబాబు 3 సంవత్సరాలు పట్టింది తేలిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు తేలిపోవడానికి 2.5 మాసాల్లోనే ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి. చిన్నవాళ్ళని వేధించొద్దు, చిన్నవాళ్ళని తరిమేయద్దు, ఉద్యోగాలు తీసేసి మీ మనుషులు పెట్టుకోవాలా? ఏమండి మీ జాగిరా? ఏమన్నా రాష్ట్రం ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటుంటే అటువంటి వాళ్ళను ఏ కారణం లేకుండా దౌర్జన్యంగా తొలగించేటువంటి పద్ధతులు రాష్ట్రంలో సాగుతున్నాయి. దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి. రవిచంద్రారెడ్డి గారు, సో ఒక కొత్త ఇష్యూని గఫూర్ గారు లేవనెత్తారు, దీని మీద మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గఫూర్ గారు కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు, నేను ఆయన్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, చెప్పండి. ఆ నిర్దిష్టమైన ఆరోపణల తాలూకు సమాచారాన్ని నాకు వాట్సాప్ లో మీరు దయచేసి నా నంబర్ గఫూర్ గారి దగ్గర కానీ లేకపోతే ఇవ్వండి, అవి నా వాట్సాప్ లోకి వస్తే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, రైట్, డైరెక్ట్ గా నాకున్న పరపతిని ఉపయోగిస్తా. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్వయంగా కలిసి చెప్పాను సార్, రవిచంద్రారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్వయంగా కలిసి చెప్పాను నేను. ఆయన అధికార పదవిలో ఉన్నారు, సంతోషం. ఆచరణలో ఏం జరగడం లేదు. మీరు చెప్పండి, 10 రోజులు మధ్యలో కరెక్ట్ డేట్ గుర్తు లేదు, 10 రోజులు అయింది కదా, 10 రోజులు అయింది, వెయిట్ చేయండి, ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ ప్యానల్ జరిగిపోతున్నాయి సార్. నిన్న గుంటూరులో 3 రోజుల కిందట వీళ్ళ బొల్ల బ్రహ్మనాయుడు, ఆయన ఒక అంగన్వాడీ వర్కర్ ను, గిరిజన యువతి, 3 చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆమెను బలవంతంగా నువ్వు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదంటే ఆమె మా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే హాస్పిటల్ ఉంటే మేము మా కార్యకర్తలు పోయి ఎస్పీ గారు కంప్లైంట్ చేసి కేసులు పెట్టండి, ఎస్టీ యువతి అంటే కేసులు వాళ్ళ మీద పెట్టలే, ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఈమె మీద కేసు పెట్టినారు. గారు సార్ చెప్పండి, చెప్పండి సార్ గఫూర్ గారు, రవి గారు, రవి గారు, రవి గారు దయచేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పున్నప్పటికీ నాతో కూడా సమాచారం చెప్తాను, నాకే అభ్యంతరం లేదు, మీకు తెలియజేస్తాను. నేను పార్టీలో బాధ్యత ఉన్న పదవిలో ఉన్నా సార్, పార్టీలో నేను బాధ్యతగా జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నా, నా వంతు నేను మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంతో పాటు బుచ్చే చౌదరి గారి ఆవేదన పార్టీ తమ్ముడు రవిచంద్ర ఒక్క నిమిషం నేను ఒకటే చెబుతున్నా తమ్ముడు, ఈ చాలా పోస్టులు అసంఘటిత కార్మిక రంగం నుంచి, అంగన్వాడీలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, అప్పటి నుంచే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు, అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆశా వర్కర్లు కానీ, యానిమేటర్స్ కానీ, ఆర్పీలు కానీ, వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మనం ఓటింగ్ చేసినట్టు వాళ్ళు ఉన్నపోతే 50% ఎట్లా ఓట్లు వస్తాయి? ఇవాళ ఏం చేస్తున్నారు? పార్టీ కార్యకర్తలను పెట్టడం కోసం. ఒకసారి గమనించుకోండి, పార్టీ మీరు ఏదైతే ఉన్నారో వాలంటీర్ల తలంలో పార్టీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అవుతున్నారు ఇవాళ, ఆర్పీలు కానీ, వీళ్ళంతా ఆశా వర్కర్లు కానీ. ఇవాళ ఏం చేస్తున్నారు? ఒత్తిడి చేసి రాజీనామాలు చేస్తున్నారు తమ్ముడు. అది దానివల్ల మీకే నష్టం. మీకు సపోర్ట్ చేయకపోతే మీరు ఇన్ని ఓట్లు రావు, మీకు ఇన్ని సీట్లు రావు. కానీ మీరేమనుకుంటున్నారు? వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు, తప్పది. ఫెయిర్ ప్లే షాపులు ఉన్నాయి,
90% పేరుపేరు షాపును రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారు వాళ్ళంతా కుటుంబాలన్నీ. వాళ్ళకి వాళ్ళు రోడ్లు పడేస్తే ఎలాగా? దయచేసి దానివల్ల నష్టం మీకే, పార్టీకి నష్టం. మేము మేము చెప్పేది ఒకటే, గఫూర్ గారు అన్నారని కాదు, యానిమేటర్ ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నారు, ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు? ఆశా వర్కర్లు ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? సమయం తక్కువగా ఉంది రవిచంద్ర రెడ్డి గారు, మీకు పాయింట్ అర్థమైంది కదా, పాయింట్ అర్థమైంది కదా రవిచంద్ర రెడ్డి గారు, మీరు దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ఆరోపణ నిజమైతే కనుక దీన్ని కన్సిడర్ చేయాల్సిన ఇష్యూని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, మనకు సమయం తక్కువ ఉంది, మనకు సమయం తక్కువ ఉంది, ఇది అంశం కాదు సార్. నిర్మాణం ఖచ్చితంగా ఖచ్చితంగా వాటిని దిద్దుకుంటారు సార్ ఎవరైనా, కాదు ఆరోపణలు రాజకీయ కోణంలో కాకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు వస్తే ఖచ్చితంగా బాగు చేసుకుంటాం. దాంతోపాటు బుచ్చయ్య చౌదరి గారు ఆ పార్టీ మీద చూపిస్తున్న అభిమానం అభినందనీయం, కానీ ఆయన ఆయనకి ఆ ఇంపార్టెన్స్ లేకుండా ఆ పార్టీలో ఆదినారాయణ రెడ్డి గారు లాంటి వలస నాయకులకి మంత్రి పదవులు అది దాని గురించి మనం డిస్కస్ చేయడం లేదు. ప్లీజ్ బుచ్చయ్య చౌదరి గారు ఆపేద్దాం, ఆపేద్దాం. విక్రమ్ బోల గారు, విక్రమ్ బోల గారు, సో నిస్వార్థ పరులకు అవకాశం ఇవ్వకుండా స్వార్థ పరులకే అవకాశం ఇచ్చారు, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకే పదే పదే అవకాశం ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి నిన్న విస్తృత స్థాయి సమావేశంలో బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్లు ఓపెన్ గా ఈ విషయం చెప్పేశారు. చాలా కాలం తర్వాత ఒక రియలిస్టిక్ గా జరిగింది, ఏదైతే వాస్తవాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం, ఇన్నాళ్ళు తీసుకెళ్లలేని లోపాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పి చెబుతూ ఉన్నారు టీడీపీ నాయకులు. సో పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ముందు ఒక వేరే అంశం కూడా ప్రస్తావించాలండి, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, నేను ఒక మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, మంచి పరిపాలన అందిస్తాను అనే 6 నెలల్లో ఇస్తానని చెప్పారు. దానికి అనుగుణంగా చర్యలు ఉండాలి, కానీ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే తెలుగుదేశం మీద కొన్ని దాడులు, 6 నెలలు టైం ఇచ్చారు కదా విక్రమ్ బోల గారు, అదేవిధంగా కొన్ని చూస్తున్నాం మీరు లేకపోతే ప్రతిపక్షాలు, మీరు కూడా 3 నెలలకే అడిగితే ఎలా, 6 నెలలు టైం ఇచ్చారు మీరే కదా చెప్తున్నారు. నేను సో వెయిట్ చేద్దాం 6 నెలలు అది కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇచ్చిన హామీ ఒక ఎవరినైతే వాళ్ళని కంటైన్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ఒక స్పష్టమైనటువంటి విధాన ప్రకటన చేసి ఉంటే బాగుండేది. ఏది ఎవరైనా కూడా చట్టానికి లోబడి ఉండండి, ఆ విధంగా మీరు అంటే మంచి ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఆయన మంచి ముఖ్యమంత్రి కావాలంటే ఆయన దగ్గర ఉండేటువంటి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీ వర్కర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఒక తీరుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆయన ఒక పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది అనేటువంటి నా అభిప్రాయం, అంతే తప్ప ఇదేదో ప్రతిపక్షంగా ఉండటం అనేది కాదు. వస్తే తెలుగుదేశం అంతర్గత వ్యవహారాలకు సంబంధించి బుచ్చయ్య చౌదరి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన మొట్టమొదటి నుంచి ముక్కుసూటిగానే చెప్తారు, ఆయనకి ఎక్కడ అధినాయకుడిని ప్యాంపర్ చేయడానికో లేకపోతే వేరే విధంగా చెప్పరు. నిన్న కూడా మనం చూసాము బుచ్చయ్య చౌదరి గారి వాయిసే వినపడుతుంది, అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో ముక్కుసూటిగా మాట్లాడగలిగే ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళు నాకు తెలిసి బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు, మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడరు, అధినేత దృష్టికి తీసుకెళ్లేటువంటి ధైర్యం కూడా ఉండదు. బట్ డ్యామేజ్ అనేది జరిగిపోయింది, తిరిగి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి, తిరిగి పార్టీని పునర్నిర్మించుకోవడానికి జరిగిన తప్పుల్ని సమీక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది, నిజాయితీగా ఒప్పుకోవాలి. ఇందాక గఫూర్ గారు కూడా చెప్పారు, ఇప్పటికీ కూడా ఏంటంటే జరిగిన తప్పులు మన దృష్టికి రాలేదు అని వేరే వాళ్ళ మీద నెట్టేయటం లేకపోతే తెలియనట్టు నటించడం వల్ల ఉపయోగం లేదు, కాబట్టి నిజాయితీగా సమీక్ష ఒకటి జరగాల్సిన అవసరం ఉంటుంది. సరే, పబ్లిక్ కన్సంప్షన్ కోసం కొన్ని విషయాలు చెప్పినప్పటికీ అంతర్గతంగా కొంత శోధన అనేటువంటిది జరగాల్సిన అవసరం ఉంది, ఇంట్రోస్పెక్షన్ జరగాలి. ఆ విధంగా జరగడానికి పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక చొరవ తీసుకోవడం అనేటువంటిది మంచిదే. అది ఇప్పటికైనా ఒక ప్రధాన ప్రతిపక్షం అయితే ఉండాలండి. దేశం వాళ్ళ దురదృష్టం ఏంటంటే దేశంలో కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం లేకపోవడం అనే వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది, అది ప్రజల మేలు కోసం, మేలుకి ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా తెలుగుదేశం తన లోపాలను ప్రతిపక్షంగా ఉండాలి. రైట్, సుహాసిన్ గారు కంక్లూడ్ చేయండి.
ప్రధానమైన ప్రతిపక్షం ఉండాలి అంటున్నారు, కానీ ఒక ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం, దానిపైన విసిగిపోయి ప్రజలు పూర్తిగా మ్యాండేట్ ఇంకొక పార్టీకి ఇచ్చేయడం అన్నది జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూస్తున్నాం, మళ్ళీ మనం ఇందులో కూడా చూస్తున్నాం. ఇప్పుడు గఫూర్ గారు అన్నట్టు 2.5 నెలలకే కొంచెం ఆ నమ్మకం సడలుతోంది అని, ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళ దానిలో చాలా మంది ఇప్పుడు 3 మిస్ అయ్యారు అని, యాక్చువల్ టాపిక్ అది మన డీవియేట్ అయ్యాం, కానీ 3 గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ముఖ్యమైన వాళ్ళు చాలా మంది ఇప్పటికే 3 మీ దగ్గరకు వస్తున్నారా లేకపోతే వైసీపీలో వెళ్తున్నారు అన్న అంత ఆ విషయంలో కన్నా ముందు ఏంటంటే, ఏదైనా ఒక మీటింగ్ 10 మంది ఉన్నప్పుడు ఇద్దరు రాకపోవడం అన్నది సహజం. అంటే వివాదాలు ఉన్న వ్యక్తులు రాకపోతే ఏదో అనుకుంటారు కదా అందరూ. బహిరంగంగా అదే కరెక్ట్. అందుకనే ఇక్కడ ఏంటంటే బహిరంగంగా ట్వీట్లు కూడా చేసుకుని అంతర్యుద్ధం బయటకు పడింది. దీని మీద ఫ్రస్ట్రేషన్తో నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా ఏమైందంటే ఆల్రెడీ తెలుగుదేశం బలహీనపడింది, సో వీగిపోతోంది. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా పరిగణనలోకి తీసుకుని వారు కూడా కొంచెం జాగరూకతతో వ్యవహరిస్తే ఇంకా తర్వాత ఇప్పుడు విశ్లేషకులు వీరందరూ చెప్పినట్టు మీరన్నట్టు ప్రధానమైన ప్రభుత్వము అండ్ అట్ ది సేమ్ టైం గట్టి ప్రతిపక్షము ఉంటేనే అసెంబ్లీ కూడా ప్రజల గురించి ఆలోచిస్తుంది, లేతే విమర్శలతోనే టైం అంతా కాలయాపం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది, రివర్స్ రెండరింగ్ అది కూడా కరెంట్ టాపికే. రివర్స్ రెండరింగ్ వల్ల వాళ్ళు ఏదో డబ్బుని ఆదా చేద్దాం అనుకుంటున్నారు, కానీ సమయాన్ని ఆదా కూడా చెయ్యాలి. అది టాపికే సుహాసిని గారు, అది టాపికే. బట్ పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సో అందుకే టేకప్ చేయలేదు చర్చను. అందుకనే సమయం కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకోవాలి అని. అందుకనే సో పనుల్లో జాప్యం జరగకుండా చేస్తున్నారమ్మా ఇక్కడ, అంటే పనుల్లో జాప్యం జరగొద్దు, అన్ని వ్యయం పెరగొద్దు, వ్యయం పెరగకుండా పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి అని చెప్పి ఒక చిన్న సూచన. రవి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, వాడు రివర్స్ టెండరింగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వెరీ ఒకసారి చూసుకోండి, వాడు ఒకటే చెప్పారు, కాంట్రాక్ట్ సంస్థ బాగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు మారుస్తున్నారు, మళ్ళీ ధరలు పెరుగుతాయి ఎవరు భరిస్తారు, అలా క్వశ్చన్ చేశారు వాళ్ళు. తప్పు ఇది, విధానం కరెక్ట్ కాదని క్వశ్చన్ చేశారు పీపీఏ. దయచేసి చూసుకోండి గ్రీన్ సిగ్నల్ వాళ్ళు, ముందు రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోసం. పనుల్లో జాప్యం జరగొద్దు, నిర్మాణ వ్యయం పెరగొద్దు, ఈ రెండు చూసుకోండి అని చెప్పేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళు సార్, నివేదిక ఇవ్వమని ఆదేశించారు. రవి గారు చెప్పండి, చెప్పండి రవి గారు, రవి గారు దాని గురించి ఒక వివరణ కంక్లూడ్ చేయండి 30 సెకండ్స్. పోలవరం అథారిటీ చెప్పింది ఏంటంటే సమయం జాప్యం కాకూడదు, దాంతోపాటు వ్యయం పెరగకూడదు, అవి రెండు జరగకుండానే రివర్స్ టెండరింగ్కి వెళ్తామని మేము వివరణ ఇవ్వబోతున్నాం, దానికి ఆమోదం తీసుకుంటాం, ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్కి వెళ్తాం. నవంబర్ 1 పనులు కొత్తగా జరిగే వరద ఉంది కాబట్టి ఇబ్బందే, కాబట్టి నవంబర్ 1 లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తాం. నవంబర్ 1 నుంచి వేగవంతంగా పోలవరాన్ని టేకప్ చేస్తాం, పూర్తి చేయండి. అందరూ రైట్, టీడీపీ వాళ్ళు చాలా డేట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు, 17 అన్నారు, 18 అన్నారు, 19 అన్నారు, ఇప్పుడు 22 అన్నారు ఎలక్షన్స్ కు ముందు. సో ఈ గవర్నమెంట్ లోనైనా ఈ టర్మ్ లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గఫూర్ గారు, బుచ్చయ్య చౌదరి గారు, సుహాసిని గారు, విక్రమ్ పోలా గారు అండ్ రవిచంద్రారెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చి తమ అభిప్రాయాన్ని తెలియజేసిన బోలిశెట్టి సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ది డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. స్టేట్ చూడండి.